కొత్త ఎస్ఐ న్యూస్ కు స్వాగతం. నేను రాజేంద్ర. ముందుగా హెడ్లైన్స్. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా బాబు జగజీవన్ రావు జయంతి వేడుకలు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అధికారులు, నాయకులు. మక్తాల్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ అభ్యర్థి మన్నే శ్రీనివాసరెడ్డి, తెరాసను గెలిపిస్తే పాలమూరులో ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని వెల్లడి. జిల్లా కేంద్రంలో ఘనంగా సంఘసేవకుడు కోదండపాణి జన్మదిన వేడుకలు. జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పలువురు ప్రముఖులు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మక్తాల్ నియోజకవర్గంలోని నర్వ మండల కేంద్రంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, మక్తాల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పాల్గొని ఎంపీ అభ్యర్థి మన్నే శ్రీనివాసరెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రతి ఎకరాకు సాగునీరు అందాలంటే భారీ మెజారిటీతో తెరాస ఎంపీ అభ్యర్థి మన్నే శ్రీనివాసరెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెరాస ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి మన్నే శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, తమ కుటుంబంపై, వ్యాపారాలపై కొంతమంది అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారని, ఇది వారి విజ్ఞతకే వదిలిపెడుతున్నానని అన్నారు. తాము ఇప్పటికే వేలాది మందికి ఉపాధి కల్పించామన్నారు. పార్లమెంట్ సభ్యునిగా తనకు అవకాశం కల్పిస్తే ఈ ప్రాంత సమస్యలన్నింటినీ తీర్చేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. ఈరోజు 102 చెర్లు కాక మళ్ళా ఇప్పుడు 27 చెర్లు రెడీగా ఉన్నాయి. వర్షం వస్తే నింపుకొని నాకు కనీసం నీకు తెలుసా, భీమా ప్రాజెక్ట్ అంటే తెలుసా, నెట్టెంపార్ అంటే తెలుసా, కోయల్ సార్ అంటే తెలుసా, నీ నియోజకవర్గంలో ఉన్న కోయల్ సార్ భీమా ప్రాజెక్టుల విషయాలు నీకు ఏం తెలుసు? ఏమి తెలియదు. దాంట్లో ఎన్ని చెర్లు ఉన్నాయో తెలియదు, ఎన్ని చాపపిల్లు ఇచ్చో తెలియదు, కనీసం ఎన్ని గొర్రెలు ఇచ్చినామో కూడా తెలియదు ఆ ఎంపీ గారికి, పోయిన ఎంపీ గారికి. ఇప్పుడు నేను నాట్లో నోట్ల కంఠస్థం ఉంది. నా దగ్గర 4652 మంది గొర్రె యూనిట్లు ఇచ్చా నేను నా తాలూకాకి. ఇదే మండల ఆఫీస్లో పెట్టుకొని వా గొర్రె పంపిణీ చేసిన వాళ్ళకు కూడా ఉచితంగా దాన పంపిణీ కూడా చేసిన నేను. ఆ సంగతి కనీసం తెలుసా నీకు? ఈరోజు ఎన్ని చెట్ల చాపలేసిన సంగతి తెలుసా? ఈ ప్రభుత్వం చేసిన పథకాల సంగతి నీకు తెలుసా? తెలియదు. ఎందుకంటే నువ్వు ఓసిన ఉంటే కదా, ఎప్పుడు ఓసిన ఉండింది లేదు, ఒకనాడు పనిచేసింది లేదు, ఒకనాడు ఒకరు పలకరించింది లేదు, ఎవరైనా పెళ్లి గీస్తే మటుకు తుర్రు మనం పనిచేసుకొచ్చి నిలబడుతుండే, ఏదైనా ప్రభుత్వ కార్యక్రమం మీటింగ్ రమ్మంటే అడ్రస్ లేకుంటుండే. ఇవన్నీ మాట్లాడుతుంటే మాకే కొంచెం బాధ కనిపిస్తుంది. ఎందుకోసం అంటే ఇప్పటికి కూడా మాకు బంద్ చేసుకో జితేందర్ రెడ్డి గారు, ఈ తబలు కొట్టుడు బంద్ చేయి. ఇక మేము ఇట్లా డబ్బలు కొట్టుడు శురు పెడితే నీ తబలు ఎక్కడో మాకే తెలియదు. ఈరోజు నీకు ఒట్టాలు పడుతున్న పెద్ద మనుషుల సంగతి మీద చెప్పాలంటే కూడా, కానీ అనవసరంగా వాళ్ళని మేము పెద్ద మనుషులను చేయడానికి లేము మేము. ఎందుకంటే మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ చూపించిన మా తలకాయందో. అదేవిధంగా మా ఎంపీ అభ్యర్థిత్వాన్ని మన శాసనసభ్యులు కానీ రాష్ట్ర మంత్రి గారిని కానీ బలపరిచి ఈరోజు మాకు అవకాశం ఇచ్చింది. ఎందుకంటే ఈ విషయం చెప్పాల్సి వస్తుందంటే వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. వాళ్ళు చేసినా మీరు చేదలుచుకోలేదు. వ్యక్తిగత విమర్శలు మాకు అవసరం లేదు. మీ ప్రజల యొక్క బాగోగులే మా కుటుంబానికి అవసరము. ఆల్రెడీ ఈరోజు మా వ్యాపార రంగాల్లో రకరకాలుగా మాట్లాడుతున్నారు. వ్యక్తిగత విమర్శలు, వ్యాపారం వీళ్ళు తప్పుడు వ్యాపారాలు చేస్తున్నారు, ఏదో వస్తుంది. అదే విషయం ఈరోజు మేము ఖచ్చితంగా నేను సభాముఖంగా చెప్తున్నా, నేను రోజు కనీసం 1000 మందికి మేము అన్నం పెడుతున్నాం. ఈరోజు
ఈ విషయాలను వ్యక్తిగతంగా తీసుకొని విమర్శించడం వారు తప్ప ఇది మేము వారు చేసినా కూడా మేము చేయాల్సుకోరు. ఖచ్చితంగా నేను అభివృద్ధి కార్యక్రమాలు అనేది ఏ విధంగా జరుగుతున్నాయి మీకు అందరికి తెలుసు, అన్ని విషయాలు తెలుసు. నేను ఇది మంచి అభివృద్ధి పథంలో నడుస్తున్నాయి. ఖచ్చితంగా రేపు ఈ మన ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ పాలమురం ఘాట్ దానికి ఈ మధ్యనే 18,000 కోట్లు మంజూరు చేయడం జరిగింది. ఎంత నిధులు ఉంటాయో ఖచ్చితంగా నేను మా ఎమ్మెల్యేతో పాటు ఎంపీ మినిస్టర్ గారితో పాటు మన పార్లమెంట్ స్థానంలో ఉండే ప్రతి ఒక్కరితోటి కలిసి వాళ్ళతో పాటు ప్రజలకు అందే విధంగా ఉపయోగపడే విధంగా నేను చేస్తాను. నేను అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొంటాను. నేను ఖచ్చితంగా మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతిని అధికారులు ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో ఉన్న ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్ మాట్లాడుతూ ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ వెంకటేశ్వర్లు అధికారులు పాల్గొన్నారు. రామ్ జన్మదిన సందర్భంగా ఈరోజు మన మహబూబ్నగర్ జిల్లాలో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నాము. మన బాబు జగజీవన్ రామ్ ఆశయాలన్నీ కూడా మన జిల్లాలో, మన రాష్ట్రంలో, మన దేశంలో కూడా అందరం పాటించాలని కోరుతున్నాము. దేశానికి బాబు జగజీవనరావు చేసిన సేవలు చిరస్మరణీయమని రాష్ట్ర ఎక్సైజ్ క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో ఆయన విగ్రహానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ అభ్యర్థి శ్రీనివాసరెడ్డితో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. దేశంలో బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేసిన జగజీవన్ రామ్ ప్రజలందరికీ ఆదర్శమన్నారు. డాక్టర్ బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా మా దళిత బహుజన నాయకుల ఆధ్వర్యంలో మా మన్నె శ్రీనివాసరెడ్డి గారు, నటరాజు గారు, మా జగపతిరావు గారు, మా పెద్దలందరూ ఈరోజు నర్సింహ గారు, మా పెద్దలు డాక్టర్ చంద్రశేఖర్ సార్ గారు అందరి ఘనమైనటువంటి నివాళులు ఈరోజు అర్పించడం జరిగింది. మరి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటినా కూడా ఈ భారతదేశంలో ఇంకా అక్కడక్కడ అంటరానితనము, దళితులపై దాడులు, అత్యాచారాలు, పేదరికము, ఇంకా అనేక రకాల మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. మరి ఇన్ని సంవత్సరాలు స్వాతంత్రం వచ్చినా అనుకున్నది సాధించలేకపోవడానికి కారణం ఏంటో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో కరెంటు లేని రాష్ట్రాలు ఉన్నాయి, ఈ దేశంలో తాగునీరు లేని రాష్ట్రాలు ఉన్నాయి. 10 రోజులకు 15 రోజులకు నీళ్ళు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈ భారత భూభాగం పైన అత్యధిక వర్షపాతం 10 సంవత్సరం పడుతుంది. దానిలో 25-30% ఉపయోగించుకున్న సాగునీరు, తాగునీరు వచ్చేది. కానీ పరిపాలించిన పాలకులు దృష్టి పెట్టలేదు. కరెంటు ఉత్పత్తి చేయడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. విస్తారమైన భూమి ఉంది, గాలి ఉంది, బొగ్గు ఉంది, నీళ్లు ఉన్నాయి. కానీ ఇప్పటికి కూడా కరెంటు లేని రాష్ట్రాలు 15 గంటలు రాష్ట్రాలు కరెంటు రాష్ట్రాలు ఉన్నాయి. కనుక ఈరోజు ప్రతి ఒక్కరం కూడా పేదరిక నిర్మూలనకు కృతజ్ఞతలు బిగించాలి. ఎవరైనా దళితులపై దాడులు కానీ, అత్యాచారాలు కానీ, అవమానాలు కానీ జరిగినా అందరూ స్పందించాలి. బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా మహబూబ్నగర్ అందరికీ ప్రజలందరికీ ధన్యవాదాలు. మరియు గడిచిన ప్రభుత్వాలు ఈ మన మహబూబ్నగర్ గురించి కానీ దేశాన్ని కానీ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాల ఉపాయాసాలు పట్టించుకోలేదు. ప్రస్తుత ప్రభుత్వము అన్ని విధాలుగా అందరికీ అందుబాటులో ఉండి అన్ని రకాలుగా పథకాలను ఇంప్లిమెంటేషన్ చేస్తున్నది. ఇది అందరి ఈ విషయాలను డెవలప్మెంట్ విషయాలు మనకు అందరికీ తెలుసు. ఖచ్చితంగా మన మహబూబ్నగర్ విషయంలో అభివృద్ధి కార్యక్రమాలు ముందు ముందు కూడా చాలా జరుగుతాయని ధన్యవాదాలు తెలుపుతున్నాను. బాబు జగజీవన్ రావు జయంతిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తెలంగాణ చౌరస్తాలోనే ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీ చంద్రెడ్డి మాట్లాడుతూ ఆయన దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన చూపిన దారిలో నడవాల్సిన అవసరం దేశ ప్రజలందరికీ ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఒబేదుల్లా కోత్వాల్తో పాటు ఇబ్రాహీం తదితరులు పాల్గొన్నారు.
బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా నా తరపున, మా కాంగ్రెస్ కుటుంబం తరపున దేశవాసులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు జగ్జీవన్ రామ్ గారు చూపినటువంటి బాటలో నడవాల్సిన ఆవశ్యకత ఉంది. జగ్జీవన్ రామ్ గారు ఏ మంచి మార్గం అయితే మనకు చూపించినారో ఆ మార్గం పొంటి నడవాల్సిన బాధ్యత దేశానికి, దేశ ప్రజలందరికీ ఉంది. వారు చూపిన బాటనే కాంగ్రెస్ ఈరోజు, కాంగ్రెస్ సిద్ధాంతాలు వారు చూపినటువంటి బాటకు అనుగుణంగా కాంగ్రెస్ సిద్ధాంతాలు ఉన్నాయి. వారు చూపినటువంటి బాటకి విరుద్ధంగా, వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు కానీ, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు కానీ ఇవాళ ఉన్నాయి. ఇవాళ నేను దేశ ప్రజలందరికీ కూడా పిలుపునివ్వడం జరుగుతుంది. జగ్జీవన్ రామ్ గారి ఆత్మ శాంతించాలంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూలిపోవాలి. జగ్జీవన్ రామ్ గారికి మనం నిజమైన నివాళులు అర్పించాలంటే దళిత బహుజన వర్గాలకు వ్యతిరేకంగా ఉంటూ వారిని అణగదొక్కే ప్రయత్నం చేస్తూ దళితులపై దాడులను ప్రోత్సహిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతానికి వ్యతిరేకంగా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ బాబు జగ్జీవన్ రామ్ అభిమానులందరినీ కూడా నేను కోరడం జరుగుతుంది, భారతీయ జనతా పార్టీ ఓటమే లక్ష్యంగా మనందరం కూడా ముందుకెళ్లాలని. అప్పుడే భారతదేశంలో సమూల మార్పులు ఏర్పడి భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా సమానమనే భావన భారతీయ జనతా పార్టీ ఏతర ప్రభుత్వం ఏర్పాటైనప్పుడే, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనప్పుడే వస్తుందనే విషయాన్ని తెలియజేస్తున్నాను. భారతదేశ సమూల మార్పు కొరకు ఈ దేశంలో ఉన్న పేదరికాన్ని పూర్తిగా పారదలడానికి, అట్టడుగున్న స్థాయిలో ఉన్న జాతులకు సమానత ఇవ్వడానికి కృషి చేసిన మహానాయకుడు కాంగ్రెస్ వాది బాబు జగ్జీవన్ గారి జయంతి జరుపుకోవడం సంతోషంగా ఉంది. సమయం ఆసన్నమైంది. ఈరోజున్న పరిస్థితుల్లో ప్రధానంగా ఈరోజు భాజపా ప్రభుత్వము మరోసారి పేదవాళ్ళను పేదవాళ్ళు చేయాలి, ధనికులు ధనికులు చేయాలి, అట్టడుగున్న స్థాయిలను ముఖ్యంగా దళితులను దూరం పెట్టాలని ఆలోచన చేస్తుందో దాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ సమర్థంగా ఎదుర్కొనే సమయం వచ్చింది. దాంట్లో భాగంగానే ఎన్నికలు జరుగుతున్నాయి. రేపు 11 తారీఖు ఎన్నికలు ఉన్నాయి. ఈరోజు ఈ పోరు ధనికులకు, తర్వాత పేదవారికి ఉన్న పోరు ఇది. ఈ పోరు దళితులకు, అగ్రవాళ్ళకు ఉన్న పోరు ఇది. ఈ పోరు సమాజంలో సమూల మార్పులు చేస్తున్న పోరు ఇది. కాబట్టి ఈరోజు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఒక నిర్ణయం తీసుకొని సమాజం ఏ రకంగా ఉండాలనో, ఏ రకంగా కలగనమో, ఆ రకంగా జగ్జీవన్ కన్న కళ్ళు కూడా సాకారం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు సమాజాన్ని సమూల మార్పు చేయడానికి ఈరోజు కంకణం కడుకున్నాం. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజలు చూస్తున్నారు. కాబట్టి ప్రధానంగా ఈరోజు జగ్జీవన్ గారి అనుచరులు కానీ, షేబులసులు కానీ, ఆయన ఆశయాలు సిద్ధించే వాళ్ళు కానీ, ఆశయాలు నమ్మేవాళ్ళు కానీ, ఆయన రచనలు చదివిన వాళ్ళంతా కూడా ఈరోజు కంకణం కట్టుకుని భాజపాకి వ్యతిరేకంగా కాంగ్రెస్ అనుకూలంగా పనిచేయాల్సిందిగా కోరుకుంటున్నాం. వనపర్తి జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బాబు జగ్జీవనరావు జయంతిని అధికారులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ శ్వేతమహంతి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా ఎస్పి అపూర్వరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. జాతీయ నాయకులుగా మనం గుర్తించుకోవాలి. ఎందుకంటే డాక్టర్ జగ్జీవన్ రామ్ గారు ఆయన ఈ విశ్వానికి ఒక వెలుగు, అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి అనగాహ్య వర్గాలకే కాకుండా ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలకు అందరికీ కూడా, ఓసీలకు కూడా ఒక చక్కటి ప్రాతినిధ్యం అందించినటువంటి మహా నాయకుడు. కాబట్టి తన పేరును సార్థకం చేసుకున్నటువంటి గొప్ప నాయకుడిగా ఈరోజు మనము ఆయనను సేవలు కొనియాడుతున్నాం. మరి ముఖ్యంగా జగ్జీవన్ రామ్ గారు తన చిన్నతనంలోనే మరి అన్నయ్య మనకు తల్లిదండ్రుల పేర్లు కూడా చాలా మంది తెలియనటువంటి వారు కూడా ఉన్నారు మిత్రులారా. సామాజిక సేవకుడు సెవరిన్ సంస్థ ఎండి కోదండపాణి జన్మదిన వేడుకలను అభిమానులు, సంస్థ సిబ్బంది మధ్యన జిల్లా కేంద్రంలోని రెడ్ క్రాస్ సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కోదండపాణి పాలమూరు ప్రజల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని కొనియాడారు.
రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలను చేసి మంచి గుర్తింపును తెచ్చుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. అనంతరం కోదండపాని తన జన్మదిన కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన జన్మదినం సందర్భంగా 30 మంది రక్తదానం చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలను కొనసాగిస్తానని ఆయన స్పష్టం చేశారు. నమస్తే. ఈరోజు ఉగాది సందర్భంగా, ఉగాది రోజు నా పుట్టినరోజు, ఉగాది పండగ రేపు, కానీ మా వాళ్ళందరూ కూడా ఒకరోజు ముందుగానే పండగ చేసుకోవడం నిజంగా ఆనందంగా ఉంది. అది కూడా రెడ్ క్రాస్ సంస్థ ద్వారా ఈరోజు ఒక 30 మంది బ్లడ్ డొనేట్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం, నా జన్మదినాన్ని ఇంత గొప్పగా జరుపుకోవడం మొదటిసారి జరుపుకుంటున్నాను. ఈ విధంగా ఇప్పుడు కూడా బయట జరుపుకోలేదు, ఫస్ట్ టైం ఈ విధంగా ఒక రెడ్ క్రాస్ బిల్డింగ్లో 30 మంది రక్తదానం చేస్తూ నా ఫ్యాన్స్, నా అభిమానులు అనుకోవచ్చు, మా స్టాఫ్ అనుకోవచ్చు, అందరు కలిసి ఒక 30 మంది రక్తదానం చేస్తాను. రియల్లీ ఇలా చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ రెగ్యులర్గా సంఘ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటాం. సంఘంలో ఏం జరిగినా సేవా కార్యక్రమాల్లో అన్నింటిలో కూడా సావరీని ముందుంటుంది. మేము సంస్థ నుంచి బయట నుంచి ఎంత తీసుకుంటున్నామో ఎంతో కొంత రిటర్న్ ఇవ్వాల్సినాం, అవసరం ఉంది కాబట్టి రిటర్న్ ఇస్తూ ఈరోజు ఇక్కడ ముందుకు వెళ్తున్నాం. రీసెంట్గా డాక్టరేట్ తీసుకోవడం, డాక్టరేట్ తీసుకున్నందుకు కూడా ఈరోజు అభిమానిస్తూ ఈరోజు లుంబిని స్కూల్ వాళ్ళు కూడా సత్కరించడం జరిగింది. ఇంతటి గొప్ప ఘన సన్మానానికి అర్హులైన పాలమూరు నా శ్రేయోభిలాషులందరికీ, నన్ను వెన్ను తట్టి ప్రోత్సహిస్తున్న పెద్దలందరికీ, ముఖ్యంగా గౌరవ మంత్రివర్యులు రావడం జరిగింది ఉదయం. వారు నన్ను ప్రోత్సహించి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాల్సిందిగా ఆశీర్వదించారు. వారి ఆశీర్వాదాన్ని శిరసా వహిస్తూ ఇలాంటి కార్యక్రమాలు ముందు కొనసాగిస్తుంటాం. థ్యాంక్ యూ. హ్యాపీ ఆఫ్టర్నూన్ మహబూబ్ నగర్ ప్రతి ఒక్కరికి. మా సావరింగ్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన కోదండపాణి గారు ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు, మరియు వారు ఇక్కడ రెడ్ క్రాస్లో మన సావరింగ్ తరఫున బ్లడ్ డొనేట్ చేసి ఒక 30 మెంబర్స్ మనమంతా చేసుకున్నాం. పండుగల వాతావరణం ఇది, మంచిగా జరుపుకున్నాం చాలా ఆనందంగా. అయితే మన కోదండపాణి గారికి డాక్టరేట్ అవార్డు రావడము, మరియు సేవారత్న అవార్డు రావడం చాలా గొప్పది. చాలా మంచి ఇట్లాంటి అవార్డ్స్ చాలా తీసుకునాలని కోరుకుంటున్నాం. నేను వచ్చేసి మొహమ్మద్ సుల్తాన్, సావరింగ్ సర్వీసెస్ చైర్మన్. మరి ఇక్కడ మనం ఇట్లాంటి కార్యక్రమాల్లో అత్యధికంగా అందరూ కలిసి పాల్గొనాలి. మరి దీనికి సహాయ సహకారాలు చేస్తూ మన వెన్ను తట్టి ముందుకు నడుపుతున్నారు పెద్దవాళ్ళు. మన మంత్రివర్యులు కూడా ఈరోజు రావడం జరిగింది. ఈరోజు మరి బాబు జగజీవన్ రామ్ జయంతి కూడా తెలియజేసుకుంటున్నాం సావరింగ్ తరఫున. ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉంటాం సామాజికంగా. అయితే బ్లడ్ డొనేట్ అనేది మనము ఇప్పటివరకు అవేర్నెస్ రాలేదు జనాల్లో. రాను రాను ఇది చాలా మటుకు కావాల్సింది, అత్యవసరము, ప్రతి ఒక్కరికి ఇది చేయాలి. కాబట్టి మనము సావరింగ్ తరఫున ఉగాది శుభాకాంక్షలు తెలంగాణ ప్రజలకు తెలియజేసుకుంటూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. తాము చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు తమ పార్టీలోకి వస్తున్నారని రాష్ట్ర ఎక్సైజ్ క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో తెరాస పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో రాబోయే రోజులు ప్రతిపక్షాలకు తావు లేదన్నారు. ప్రజారంజక పాలన అందిస్తున్న సీఎం కేసీఆర్ వైపే ప్రజలందరూ చూస్తున్నారని, ప్రతిపక్షాల విమర్శలను పట్టించుకోవడం లేదన్నారు. పాలమూరు జిల్లా కేంద్రాన్ని అభివృద్ధి చేయాలంటే తనకు ప్రజల సహకారం అవసరమని మంత్రి వెల్లడించారు. రాబోయే రోజుల్లో పట్టణంలో పెనువేసుకుపోయిన సమస్యలన్నింటినీ శాశ్వతంగా పరిష్కరిస్తామని మంత్రి వెల్లడించారు. తన జీవితాంతం పాలమూరు ప్రజల అభివృద్ధికి పాటుపడతానని మంత్రి వెల్లడించారు. గంగన్న శ్రీనివాసు వెంకటయ్య, దానికి కూడా గంగన్న
అక్కడక్కడ ఎవరైనా ద్రోహం చేయడానికి ప్రయత్నం చేసినా, ఎవరైనా చెడు చేయడానికి ప్రయత్నం చేసినా, అదే యాదవ జాతికి మద్దతు చేస్తున్న వాళ్ళు యాదవ జాతి కుట్టి యాదవ జాతికి ద్రోహం చేస్తున్నారని అవసరం చెప్పి వాళ్ళకు చెప్పాల్సిన బాధ్యత జాతికి అనిపించిందిగా. మరియు బీజీపీ జాతీయ అనిపించుకుంటాం, మీకు అందరూ కూడా బాధ్యత ఉంది. రాబోయే రోజుల్లో చిన్న చిన్న ప్రభావం చిన్న చిన్న జాతులకు మంచి ఆదరణ ఉంటుంది, చిన్న చిన్న జాతులకు మంచి గౌరవం ఉంటుంది. చెరువులు కూడా వెళ్తే మన పిల్లలకి బాగుపడతాయి. కనుక ఈ చిన్న చిన్న జాతులను కాపాడేది ఒక టీఆర్ఎస్ ప్రభుత్వం చేశారు మాత్రమే, ఏ ఊరు కూడా ఆలోచన రాదు. కనుక ఈరోజు చేయని మీరు మీకు 5 రోజులు ఉంది, 5 రోజుల్లో 2-3 గంటలు అనుకోండి, ఏం కాదు. నేను రాత్రి 2 గంటలు అనుకోలేదు, 11 గంటలకే ఉన్నా ఎయిర్పోర్ట్ ప్రాబ్లం ఉందని ఎయిర్పోర్ట్ పోయినా వాళ్ళు ఎక్కించిన 2 నెలలకు ఎయిర్పోర్ట్ ఎక్కించిన 2 నెలలకు 3 నెలలకు ఎయిర్పోర్ట్ పోయినా 2 నెలకు ఎక్కించిన ఇవి 4 నెలలకు వచ్చిన 4 నెలలు పోయినా మళ్ళీ 5 నెలలకు మనం ఫోన్ చేసి వేసి మళ్ళీ గ్రౌండ్ ఇంకో గ్రౌండ్ పోయి ఆ గ్రౌండ్ పోయి తిరిగి అప్పటి నుంచి కంటిన్యూ ఉదయం స్థానం నుంచి వేరే మధ్యాహ్నం చేయాల్సిన పడగ పెట్టుకున్న కాదు. నేను ఎప్పుడో మంచి ఉన్నా కూడినట్టున్నా మంచి మంచుకుంటే అది మంచి ఉంటుంది. సమయం లేదు, 4 రోజులు నా కన్నుముందు ఏం కనపడాలి, అది ఎలక్షన్ ఉంది ఓటు వేయాలి, ఎలక్షన్ ఉంది ఓటు ఇదే కనపడాలి. అప్పుడు ఇప్పుడు చెప్తున్నారు, ఆ తర్వాత కార్యం చేయించి గెలిచిన తర్వాత మళ్ళీ ఆ ఆరోగ్య నిద్రమైన తిన్నట్ల 1000 ఏళ్ళ వల్ల మనం కనబెట్టి వస్తుంది, మనం చేసిన పని ఫలితం వస్తుంది. కనుక మీరు చాలా మంది గురించి పనిచేస్తున్నారు, ఇప్పుడు మీరు లాస్ట్కి వచ్చి మీరు వాళ్ళకన్నా ముందు కాదు ప్రభుత్వాన్ని అవుతుంది చర్చలను చర్చలని వాళ్ళు ఆ దారి పేరు నిలబడితే ఆ దారి మీరు 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 ఉండదు, వాళ్ళు వెళ్ళే పోతుండదు, మీరు ఉడికిపోయి వాళ్ళు అందిస్తూ వాళ్ళ ముందు పోయేటట్టు మీరు ప్రయత్నం చేయాలి. ఎప్పుడొచ్చినా కాదు ఇవ్వండి, ఉదయం పెరిగిందా ఇవ్వండి, అది మీరు గుర్తుపెట్టుకొని పుట్టి డైలాగ్ కొనుక్కుంటే కాదు పని చేయండి. మీ వల్ల ఎంత ప్రభావితం చేసారు, ఎంతమంది మాకు చెప్పు, ఎంతమంది కొత్త పాట చేసారు, ఏం చేసిందండి ప్రత్యేక పనిచేస్తే ఆ ముందు పనిచేస్తే మీకు మళ్ళీ 365 రోజులు మీకు అందగా ఉంటాం. 5 సంవత్సరాలు మీకు అన్ని రకాలుగా చేయించాలి తెలియదు. ఒక నిమిషంలో వృధా చేసుకోకుండా అందరూ ఫస్ట్ ఈ ఇంత ఏషియాలో డ్రోన్ ఎవరేసి చూడండి, పట్టుకుని మనం చేస్తాం వాళ్ళ ఫోన్ అడగండి, మన బంధుత్వం ప్రెస్ మీట్ పెట్టండి, ఇవాళ సాయంత్రం ఉదయం ప్రెస్ మీట్ పెట్టండి, ఎల్లుండు దేవుడుకర్ల వాళ్ళకి చెప్పండి, టౌన్లో ఏదైనా ఏది తీసుకొని తీసుకొని మీ సంఘం ఆధ్వర్యంలో మా నర్సింగ్ కూడా ఉండండి, మీ సంఘం ఆధ్వర్యంలో మీరు అందరూ తిరిగి తిరిగి ఈ 4 కోట్లు తీసుకున్నాం, ఈ 4 కోట్లు పోయినసారి చూసి ఇప్పుడు 90% రీచ్ చేసుకోలేనాం, మొత్తం తీసుకోకుండా కొన్ని సెలెక్ట్ చేసుకుని ఎక్కడైనా ఇస్తారు మా లక్ష్మణ్ కూడా ఇస్తారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బీకే రెడ్డి కాలనీలో అత్యాధునిక హంగులతో ఏర్పాటు చేసిన చిన్నపిల్లల పాఠశాలను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలమూరు పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నానని తెలిపారు. వచ్చే 5 ఏళ్లలో పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తానని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మీ పట్టుదల మిమ్మల్ని చూస్తే బ్రహ్మాండంగా స్కూల్ నడుస్తుంది, గ్యారెంటీగా మిమ్మల్ని నమ్ముకొని ఎవరైతే తల్లిదండ్రులు స్కూల్లో జాయిన్ చేస్తారో గ్యారెంటీగా వాళ్ళు కూడా చాలా సంతోషపడతారు. తొందరలోనే ఈ బిల్డింగ్ సరిపోతుంది, మీకు మళ్ళీ బిల్డింగ్ ఎత్తుకోవాల్సి వస్తుంది ఖచ్చితంగా. ఒక్కటి కమిట్మెంట్తో ఎవరైతే కష్టపడతారో కష్టపడ్డ వాళ్లకు ఖచ్చితంగా గుర్తింపు అనేది వస్తుంది, కమిట్మెంట్తో ఎవరైతే పని చేస్తారో ఖచ్చితంగా వాళ్ళు ఎదుగుతారు. మీకు హార్డ్ వర్క్ చేయండి ఖచ్చితంగా ఫలితం ఉంది, పని చేసినవన్నీ ఫలితం ఉంది. మీరు బాగా చదువుకుంటారు అనుకో మార్కులు వస్తాయా రా, చదువుకోకుండా చదివినట్ల పుస్తకం ముద్ర పెట్టుకొని అమ్మ నాయన చూస్తుంటే పేర్లు తిప్తుంటారు కొంతమంది ఇట్లా, వాళ్ళకి వస్తుందా ఎగ్జామ్ రాగానే 0 వస్తుంది అంతే కదా, ఎవరు కష్టపడితే వాళ్ళు వస్తుంది. వెంకయ్య గారు అండ్ సో మెనీ పార్టిసిపెంట్ కేమ్ అలాంగ్ విత్ ద మినిస్టర్ సార్, ఐ ఆమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్.
for coming and opening the ceremony of our school, new school. I am very happy and I am showing my lots of welcome to all the people who supported indirectly and directly to bring the school a new dream. So our aim is to get the students in a high manner with a nice English communication skill and personality development skill. Thank you for giving this opportunity to speak for a few words. అదే విధంగా ఎమ్మెల్యే సార్ వచ్చినందుకు చాలా సంతోషంగా పడుతున్నాము. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి మంచి బ్యాచెస్ పోయినాయి, మంచి రిజల్ట్ ఉంది. ప్రతి పేరెంట్స్ నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ ఇయర్ మాకు రిజల్ట్ చాలా మంచి రావాలని ప్రతి స్టూడెంట్ ఎంతో ఫోర్స్ చేసినాం, ప్రతి పేరెంట్స్ సపోర్ట్ చేసినారు మాకు. కాబట్టి ప్రతి రిజల్ట్ మంచి రావాలని, నెక్స్ట్ బ్యాచెస్ అన్ని ప్రతి ఒక్కరు మాకు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. ఈ జీనియస్ మైండ్ నెక్స్ట్ మేము స్థాపించిన ఇంజనీర్ మైండ్స్ స్కూల్ చాలా సక్సెస్ఫుల్గా నడవాలని మా బ్యాచ్ మా డైరెక్టర్స్ మొత్తం కోరుకుంటున్నారు. ఈ శాశ్వత గుట్టాలని 15 సంవత్సరాలు అవుతుంది స్థాపించి ప్రతి ఇయర్ మా ఫార్ములా నడిచింది, ఇప్పుడు నడవాలని కోరుకుంటున్నాను. బాబు జగజీవరామ్ జయంతి వేడుకలను పలు ప్రజా సంఘాల నేతలు జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరాస్తాలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని కొనియాడారు. ఈరోజు బాబు జగజీవన్ రావు గారి జయంతి సందర్భంగా వారికి పూలమాలలు సమర్పించి తెలంగాణ ఎన్జీఓ మహబూబ్నగర్ జిల్లాక నివాళులు అర్పించింది. మరి బడుగు బలు బలి వర్గాల సంక్షేమం కోసం వారు చేసిన కృషి, వారు చేసిన ఆశయాలను మరి ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రజలకు సంక్షేమ పథకాలను, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలను ఉద్యోగస్తులుగా వారికి చేరవేయడానికి మా వంతు కృషి చేస్తూ ప్రభుత్వానికి ప్రజలకు ఎల్లప్పుడూ సేవ చేసే విధంగా అందరూ ఉద్యోగస్తులు ముందుకు రావాలని, మరి బాబు జగజీవన్ గారి ఆశయాలను కొనసాగించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాము. జయతెలంగాణ. ప్రభుత్వ ఆదేశాల మేరకు తమ గ్రామంలో 100% మరుగుదొడ్లు నిర్మాణం చేయిస్తామని బట్టుపల్లి గ్రామ సర్పంచ్ అంజనేయులు అన్నారు. ఇప్పటికే చాలామంది ప్రజలు మరుగుదొడ్లు నిర్మాణం చేసుకున్నారని, మిగతా ప్రజలు కూడా పనులు కొనసాగిస్తున్నారని ఆయన తెలిపారు. తాను మాత్రం గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని సర్పంచ్ అంజనేయులు తెలిపారు. అందరికీ ముందుగా శంకరనామ సంవత్సర శుభాకాంక్షలు. మా అన్న బిర్యానీ కూడా కొద్దిగా మా మండల నాయకులు గ్రామ ప్రజలు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటాం. ఇప్పటికీ మేము దాదాపుగా 80-90% మరుగుదొడ్లు కంప్లీట్ చేసుకున్నాము. మన గత నెలలోనే 30 లక్షల సీసీ ఎన్ఆర్జీఎస్ సీసీ రోడ్లు కూడా గ్రామ పంచాయతీ అంటే బట్టుపల్లిలో మా ఏవిఆర్ కాలనీలో మొత్తం పూర్తి అయిపోయినాయి. ఇంకా రాబోయే కాలంలో మా అన్న ఆశీస్సులతో బట్టుపల్లిలో కానీ ఇక్కడ బట్టుపల్లి తాండా కాలనీలో కానీ ఇంకా సీసీ రోడ్లు డ్రైనేజ్ నిర్మాణాలు చేసి 100% మరుగుదొడ్లు నిర్మించుకోవాలని అన్ని విధాలుగా ఏ అవసరమైనా కానీ మా అన్న అనుకూలంగా ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా బాబు జగజీవన్ రావు జయంతి వేడుకలు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అధికారులు, నాయకులు. మక్తాల్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ అభ్యర్థి మన్నే శ్రీనివాసరెడ్డి, తెరాసను గెలిపిస్తే పాలమూరులో ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని వెల్లడి. జిల్లా కేంద్రంలో ఘనంగా సంఘసేవకుడు కోదండపాని జన్మదిన వేడుకలు. జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పలువురు ప్రముఖులు. ఇవి
బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ఎస్ 9 న్యూస్.